పిల్లో మనందరికీ ఒక మంచి ఫ్రెండ్ లాంటిది. మన సొంత గర్ల్ఫ్రెండ్ని కానీ బాయ్ఫ్రెండ్ని కానీ మనం వదిలేస్తాం, కానీ ఈ పిల్లోని మాత్రం అస్సలు వదలం. ఈ భూమి మీద ఉండే ప్రతి మనిషి తన లైఫ్లో సగం టైం అంతా ఈ పిల్లోతోనే గడుపుతాడు. మనందరం రాత్రి పడుకునే ముందు మొబైల్ వాడుతూ పడుకుంటాం. అలాంటప్పుడు మన తలని ఒడిసి పట్టుకొని మనం చేసే చాటింగ్స్ని, చూసే వీడియోస్ని అది కూడా చూస్తుంది. ఎవరికైనా బిజినెస్లో నష్టం రావచ్చు, లవర్ మనల్ని రిజెక్ట్ చేయొచ్చు, ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వచ్చు, రీజన్ ఏదైనా అయ్యి ఉండొచ్చు. కానీ మనం బాధపడినప్పుడు మనతో మన పక్కనే ఉండి మనకు తెలియని ఒక మంచి సపోర్ట్ని ఇస్తుంది. మన టైం టేబుల్ ప్రకారం మనం నిద్రపోవడానికి బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్ ఎక్కుతాం. మనకుండే ఆలోచనలు, ప్రాబ్లమ్స్ వలన మనం ఎంత టైంకి నిద్రపోతామో మనకే తెలియదు. కానీ వీటన్నింటినీ దాటించి మనల్ని మెల్లగా నిద్రలోకి తీసుకెళ్తుంది. ఈ పిల్లో అనేది అమ్మ మనకు కథలు చెప్పేటప్పుడు అమ్మ ఒడిలా ఉంటుంది. దారిని పోయే బాటసారికి తన చేతిలో కానీ ఒక రాయిలో కానీ ఉంటుంది. మనం ప్రేమించిన వాళ్ళ పక్కనుంటే వాళ్ళ గుండె మీద కానీ వాళ్ళ భుజం మీద కానీ ఉంటుంది. రోడ్డు పక్కన బిచ్చగాడికి ఒక ఫుట్పాత్లా ఉంటుంది. ఏదైనా ఒక యాక్సిడెంట్లో మనం స్పృహ కోల్పోయి కింద పడిపోతే ఈ భూమిలో ఉంటుంది. ఫ్రెండ్స్తో పార్టీ అయి ఉండొచ్చు, ఆఫీస్లో వర్క్ అయి ఉండొచ్చు, లేదా సెకండ్ షో సినిమా అయినా అయి ఉండొచ్చు. కొన్నిసార్లు మనం ఇంటికి కొంచెం లేటుగా వెళ్తాం. మనం ఎంత లేటుగా వెళ్ళినా సరే మన పిల్లో మాత్రం మన కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. మనం దానికి గిఫ్ట్స్ ఇవ్వక్కర్లేదు, ఇంప్రెస్ చేయక్కర్లేదు, ఫుడ్ పెట్టక్కర్లేదు, అట్లీస్ట్ ఛార్జింగ్ కూడా పెట్టక్కర్లేదు. నీ హైట్, వెయిట్, కలరు, క్యారెక్టర్, నీ సక్సెస్, ఫెయిల్యూర్ ఇవేమీ దానికి అవసరం లేదు. నువ్వు ఎలా ఉన్నా అది నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది. సచ్ ఎ వండర్ఫుల్ పిల్లో ఇట్ ఈస్.